విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మరో 7 ప్రశ్నాస్తాలు సంధించారు. మంగళవారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. అమరావతిలో జరుగుతున్న నిర్మాణాలు జగన్కు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. అలాగే విజయవాడలో 2 ఫ్లైఓవర్లు నిర్మిస్తున్న విషయం జగన్కు తెలియకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. బంద్ పేరుతో వైసీపీ కార్యకర్తలు రోడ్లపై ఉంటే జగన్ ఏసీ టెంట్లో ఉన్నారని, తిరుపతిలో బైక్ తగలబెట్టి అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నం చేశారని, ఫేక్ వీడియోలతో సోషల్ మీడియాలో అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి అన్నారు. అంతేకాక వచ్చే ఎన్నికల్లో విజయం తనదేనంటూ వైసీపీ నేతలు వసూళ్లు చేస్తున్నారని, చంద్రబాబును విమర్శిస్తూ మోదీపై జగన్ స్వామి భక్తి చూపుతున్నారని దేవినేని అన్నారు. ఇవాళ 210 కిలోమీటర్లో 164 కిలోమీటర్లో పనులు, ఎర్త్ వర్క్లు అన్నీ కూడా పూర్తయ్యాయి. లైనింగ్ కూడా 210 కిలోమీటర్లకి 164 కిలోమీటర్లో లైనింగ్ కూడా పూర్తయింది. 452 కట్టడాల్లో 137 పూర్తి చేసుకొని 87 పురోగతిలో ఉన్నాయి. బ్యాలెన్స్ వర్క్స్ అన్ని కూడా స్టార్ట్ చేస్తూ ఉన్నారు. మొత్తం పోలవరం ప్రాజెక్ట్ ఈరోజుకి 13,364 కోట్లు ఖర్చు పెట్టాం. జగన్మోహన్ రెడ్డి గారు కుట్రలో కుతంత్రాలు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు, సుప్రీంకోర్టులో కేసులు, హైకోర్టులో కేసులు, పోలవరం నిర్వాసుల చుట్టూ ప్రదర్శనలు, ఎల్లారావుని పుల్లారావుని ఎల్లయ్యని పుల్లయ్యని, ఢిల్లీలో రాజశేఖర రెడ్డి ఆత్మ, రాజశేఖర రెడ్డి కుమారుడు రోడ్ల మీద, ఇన్ని కుట్రలో కుతంత్రాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు మీకు అవసరమని నేను అడుగుతున్నా. ఎందుకు విషం గక్కుతున్నావు? ఎందుకు నోరు బారేసుకుంటున్నావు? ఎందుకు నీ కళ్ళకు కనపట్టలా? 4 సంవత్సరాలు ఏం చేసావు, ఏం చేసావు అని అడుగుతున్నావు. ఎస్, ధైర్యంగా దమ్ముగా నిజాయితీగా చెప్తా ఉన్నా. 8,229 కోట్లు ఖర్చు పెట్టాం. ప్రతిపక్ష నాయకుడు ఏసీ టెంటుల్లో కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేశాడు. తిరుపతిలో నీ పార్టీ నాయకులు కార్యకర్తలు మోటార్ బైక్ తగలబెట్టించి రాష్ట్రంలో విధ్వంసం చేయాలనే కుట్ర చేసిన మాట వాస్తవం అవునా కాదా? తునిలో రైలు సంఘటన, చెన్నారెడ్డి గారిని అధికారంలో దింపడానికి హైదరాబాద్లో మత కల్లోలాలు రచ్చగొట్టిన చరిత్ర కుటుంబం, నిన్న తిరుపతిలో ఆ బైక్ సంఘటనని సాక్షి పత్రిక ఛానల్లో వైరల్గా నీ పార్టీ సభ్యుల ఫోనుల నుంచి రాష్ట్రంలో విధ్వంసం చేయడానికి, తుని రైలు సంఘటన ప్రజలు మర్చిపోలేదు, పోలవరం రైట్ కెనాల్ బొంగబడిన మాట మర్చిపోలేదు, నిన్న చిట్టినగర్ వన్ టౌన్లో కూడా తెలుసు, ఒక శాసనసభ్యుడిని కించపరుస్తూ మీరు పెట్టిన పోస్టింగ్లు, ఒక మతానికి ఒక కులానికి రెచ్చగొట్టడానికి మహాసభలు పెట్టి సంఘటనలు క్రియేట్ చేయాలని విశ్వప్రయత్నం చేశారు. విజయవాడ పోలీసులు కూడా వైరల్ అవుతున్న ఒక న్యూస్ను కూడా వాళ్ళ కార్యకర్తల మీద లాఠీ చేసినట్టు పోలీసులు. జగన్మోహన్ రెడ్డి గారు, ఇన్ని కుట్రలో కుతంత్రాలు అవసరమా? ఇవాళ ఖరీఫ్లో రబీలో 1,60,00,000 ఎకరాల్లో 1,000 కోట్ల రూపాయలు రైతాంగం కష్టపడి పంటలు పండించుకుంటా ఉంటే ఎందుకు ఇంత కుట్రలో కుతంత్రాలు చేస్తున్నావు? ముఖ్యమంత్రి పదవి పెచ్చబట్టి మార్నింగ్ వాక్లు, ఈవినింగ్ వాక్లు చేసుకుంటూ నోటికి అద్దు